ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం విద్యాధరపురం గోశాల వాంబికారణి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మా నాన్నగారైన ఏఎస్ వాసు గారు వాక్య సందేశాన్ని వినిపిస్తారు. అందరూ శ్రద్ధగా విని దైవ ఆశీస్సులు పొందుకుందాం. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమా ఘనత ప్రభావం కలుగునుగాక. మరి మీ మధ్యకు మరొకసారి రావటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి నిండు వందనాలు స్తోత్రాలు దేవుని తెలియచేస్తున్నాను. ఈ యొక్క అక్షయ అభిషేకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు చాలామంది బలపడుతున్నారని నమ్ముతున్నాను. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ నిండు హృదయాలతో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఆలస్యం చేయకుండా మన యొక్క పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్దాం. తల వంచిన చిన్న ప్రార్థన ఏకీభిద్దాం. మహిమందాసీనుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ అమూల్యమైన ఆశీర్వాదకర కృపాస్థాల కిందకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన స్వామి, నీ దయగలిగిన హస్తము మాకు తోడుగా ఉంచండి. నీ సత్యవాక్యమును లేఖన పరిశోధనలోనూ అలాగే నా తండ్రి దేవా అయా మా హృదయాలలో నాటబడటానికి నీ కృపా సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచి నడిపింప చేయమని మమ్మల్ని అందరినీ నీ మహిమకరమైన ఆదరణ కలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్తమే సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆశ్రయ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఈ మహోన్నతమైన దేవుని సత్య సువార్త వెదజల్లుట చాలా శ్రేష్టకరమైన కార్యాన్ని బట్టి దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు గాను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. సహకరిస్తున్న మీ అందరికీ నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సమయం పోనీక తడువు చేయకుండా పరిశుద్ధ వాక్య లేఖనాల్లోనికి వెళ్దాం. మహోన్నతుడైన దేవుడు తన కృపా మహదేశ్వరం చొప్పున ప్రతి ఒక్కరి మీద ఆయన దృష్టి కేంద్రీకరించి ప్రతి ఒక్కరిని ఆయన పరిశోధించి పరిశీలన చేసి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు మన జీవితంలో అనుగ్రహించటానికి ఆయన కనిపెట్టుచున్న దేవుడిగా ఉన్నాడు. మనం ఆయన వెతకకపోయినా ఆయన మనల్ని వెతికే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే మన హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగమును పరిశీలించే దేవుడు, మన హృదయాంతరంగములో ఉన్న ప్రతి ఆవేదనను ఎరిగి తన శ్రేష్టకరమైన కృపలో మనలను బలపరిచే దేవుడిగా ఉన్నాడు. అలనాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఎంతోమందికి సువార్తను ప్రకటిస్తూ ఒక దినమున ఆయన నడుచుకుంటూ ఎరుకో అనే ప్రాంతముకు వెళ్ళి ఉన్నాడు. చూద్దాము పరిశుద్ధ లేఖన భాగంలోంచి మార్కు సువార్త 10:46 చదువుకుందాం. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమయ్యి అను గ్రుడ్డి వృక్షకుడు ద్రోవ పక్కన కూర్చుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎరికో అనే పట్టణానికి ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్న సమయంలో జనసమూహం ఆయన ఎంతగానో ఆయన వెంట ఉన్నది. ఆ జనసమూహము ఆయనతో కలిసి వెళుతున్న సమయంలో ఎరుకో పట్టణంలోకి రాగానే అక్కడ ఒక గుడ్డివాడు, భిక్షమెత్తుకునే గుడ్డివాడు ప్రతి ఉదయమున వచ్చి అక్కడ ఒక బట్ట పరుచుకొని అక్కడ కూర్చొని తాను ఆ భిక్షం అడుక్కుంటూ బ్రతుకుతున్న జీవనాన్ని తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. అయితే ఒక దినమున చాలా కోలాహలముగాను సందడిగాను వినబడింది తనకి. వినబడగానే పక్కన వారిని అడిగాడు, ఏమిటి, ఏమైంది, ఏమిటి ఇంత సందడిగా ఉందంటే, ఈ ప్రాంతానికి నజరేయుడైన యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన ఎంతోమందిని స్వస్థపరిచారు, ఎంతోమందిని రోగులు బాగు చేశారు అని చెప్పగా అది విన్న ఆ గుడ్డివాడు ఏమాత్రమో తడువు చేయకుండా అక్కడ ఒక కార్యం చేస్తున్నాడు. చూడండి మరొకసారి మనము చదువుకుందాం. ఎందుకంటే 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక.
మరి చాలా స్పష్టంగా ఇక్కడ ఒక పదము వాడుతున్నాడు, ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని. ఏమని విన్నాడు? ఈయన నజరేయుడు, నజరేతులో పుట్టిన యేసు ప్రభువారు. నజరేతు గురించి ఒక మాట చెప్పాలి అంటే, నజరేతు అన్నది, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఉచ్చకటి మాట నతానియలు అంటాడు, నజరేతులోంచి మంచిది ఏమైనా వచ్చినా. నజరేత్ అన్నది ఒక భయంకరమైన పట్టణం, భయంకరమైన నగరం. అటువంటి నగరంలోంచి యేసుప్రభువారు వచ్చారంటే అందరికీ ఒక రకమైన ఆశ్చర్యం. కానీ ఈయన చేసే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చూచి చాలా ఆశ్చర్యపోతున్నారు. అందుకే ఆయనకు పేరు పెట్టబడింది, నజరేయుడని యేసు. నజరేయుడని యేసు వస్తున్నాడని తెలియగానే అందరూ కూడా, ఇదిగో ఆ నజరేయుడని యేసు స్వస్థపరిచే దేవుడు, ఆ నజరేయుడని యేసు అద్భుతాలు చేసే దేవుడు అని అందరూ వెంబడిస్తూ అంటూ ఉంటే, ఈ గుడ్డివాడు మాత్రము చూడని గుడ్డివాడు ఒక పదాన్ని వాడుతున్నాడు. చాలా శ్రేష్టకరమైన పదాన్ని వాడుతున్నాడు. ఏమిటా పదం అంటే, దావీదు కుమారుడైన యేసు. అందరూ నజరేయుడైన యేసు అని, ఈయన బోధకుడు, ఈయన స్వస్థపరిచేవాడు, బోధకుడా అని కొంతమంది పిలుస్తూ ఉన్నారు. కానీ ఇతను మాత్రం చాలా శ్రేష్టంగా పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, దావీదు కుమారుడైన యేసు. ఈ గుడ్డివాడు పిలుస్తున్న పేరు, పదము చాలా ప్రత్యేకమై ఉంది. దావీదు కుమారుడైన యేసు, దావీదు కుమారుడైన యేసు. అందరూ నజరేయుడైన యేసు అద్భుతమైన దేవుడని, ఆశ్చర్యకరమైన తమ కార్యాలను చూచి ఈయన నజరేయుడని యేసుగా గుర్తిస్తూ ఉంటే, దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. ఈ దావీదు కుమారుడు అని పిలవటానికి గల కారణము, యిర్మీయా గ్రంథము 23:5-6 చదివినట్లయితే ఒక శ్రేష్టకరమైన వాగ్దానం యేసుప్రభువారి గురించి అక్కడ రాయబడి ఉన్నది. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చెయ్యును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూద రక్షణ నొందును, ఇజ్రాయెల్ నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతియను అతని పేరు పెట్టుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు కుమారుడా అని పిలవటానికి గల కారణము చాలా శ్రేష్టమైనది. ఒక వాగ్దానం ఏముంది అంటే, దావీదుకు ఒక చిగురు పెడతాడు. ఆయన ఏలువాడై ఉన్నాడు. అందుకే ఇజ్రాయిలీలు, యూదులు ఎదురు చూస్తున్న ఆ యొక్క తమ విమోచకుడు, తమ రక్షకుడు ఎవరయ్యా అంటే, దావీదు వంశంలో జన్మించిన వాడే, దావీదు తరములో నుండి వచ్చిన వాడై ఉండే ఆ మహనీయుడైన రక్షకుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ గుడ్డివాడు నజరేయుడైన యేసుక్రీస్తు గురించి విన్న తరువాత తను ఎవరి కోసమైతే కనిపెడుతున్నాడో, ఎవరి కోసమైతే ఏ రాజ్యము తన జీవితంలో మేలుకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని ఎదురు చూస్తున్నాడో, ఆ రక్షకుడు ఆయనే ఉన్నాడు, యేసై ఉన్నాడని చెప్పి గ్రహించి వెంటనే అంటున్నాడు, దావీదు కుమారుడు అయిన యేసు, దావీదు కుమారుడైన యేసు. నిజమే. అందుకే యేసు ప్రభు వారి గురించి మత్తయి సువార్త 21:1 చక్కటి మాట రాయబడి ఉంది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదనేను. యేసు అన్న మాటకు భాషాంతరమున రక్షకుడు. ఇక్కడ ఈ గుడ్డివాడు ఏ రక్షకుడైతే తమ జీవితాన్ని ప్రభావితం చేసి సమూలంగా మార్చగలడో, ఏ రక్షకుడైతే తమ జీవన విధానాన్ని మార్చగలడో, ఏ రక్షకుడైతే తమ జీవితాన్ని మార్చగలడో, ఆ రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఒక పదము పలుకుతూ ఉన్నాడు, దావీదు కుమారుడైన యేసును కరుణించు. ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ఏ స్థితిని అయితే మార్చటానికి నువ్వు ఎంతకాలం ఎదురు చూస్తున్నావో, ఏ పరిస్థితి అయితే మారటానికి నీ జీవితంలో ఎదురు చూస్తున్నావో, ఆ స్థితిని మార్చటానికి, ఆ పరిస్థితిని అనగా నీ జీవితంలో తోడు లేక, లేకపోతే పరిష్కారం లేక కొట్టుమిట్టాడుతున్న జీవన విధానాల్లో
పరిష్కారించే దేవుని వెతుకుతూ ఉన్నావు, వెతుకుతూ ఉన్నావు. పరిష్కారం కోసం అనేక మంది తిరిగావు, అనేక చోట్లకు వెళ్ళావు. కానీ ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో చెప్పుచున్న మాట, నువ్వు వెతుకుచున్న దేవుడు నిన్ను రక్షించేవాడు, నిన్ను విమోచించేవాడు, నీ జీవితాన్ని సమూలంగా మార్చేవాడు. ఆ నజరేయుడైన యేసును కనుగొనగానే అంటున్నాడు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు అని కేకలు వేయగా, కేకలు వేస్తున్నాడు. చుట్టుపక్కల అన్నారు, ఇగో నువ్వు ఆపు, నువ్వు కొంచెంసేపు ఆగవయ్యా. యేసుప్రభువారు అంతమందిలో నీ మాట ఎలా వింటాడు, చాలా జన సమూహం ఉంది, చాలా మందితో ముందుకు వెళ్తున్నాడు అని వారిస్తున్నప్పుడు ఇంకను కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే తన మొర, తన మాట, తన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు కందాలి, ఆయన చెవికి చొచ్చాలి అనే ఉద్దేశంతో కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ జనసమూహంతో వెళ్తున్న యేసు ప్రభువారు ఒక్కసారిగా ఆగిపోయారు. అక్కడ ఆగిపోయినట్టుగా ఉంది. చూడండి, ఊరకుండమని అనేకరు వాణిని గద్దించరు, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువ కేకలు వేశాను. నిజమే, మొరపెట్టే వారికి అందరికీ, నిజముగా మొరపెట్టేవారికి సమీపం ఉండే దేవుడు, హృదయాంతరంగంలో నుండి మొరపెడుతున్న ఆ కేక, ఆ స్వరము మనుషులకు కేకలా కనబడింది. కానీ ఆ ప్రభువుకి అది తన హృదయంలో, ఆ గుడ్డివాణి హృదయంలో ఉన్న ఆవేదన ప్రభు చెవులకు జొచ్చగానే ఆయన అక్కడ నిలిచిపోయాను. చూడండి, మార్కు సువార్త 10:49 మనము చదివినట్లయితే, అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా, వారా గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లేబని వానితో చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే హృదయాంతరంగంలో ఉన్న వేదనను, దుఃఖాన్ని ప్రభుకు చూపించాలని తలంచున్నాడో, వెంటనే ఆ జనసమూహము తన్ని గణపరిచే వాళ్ళు, లేకపోతే తను మహింపరిచే వాళ్ళు, లేకపోతే యేసుప్రభు వారి గురించి ఎంత గొప్పగా చెప్పేవారు తనతో ఉన్న వారందరినీ ఆపి యేసుప్రభు వారు ఆ గుడ్డివాణి వైపు ఆయన చూపు మలచి నిలిచిపోయి ఉన్నాడు. నిజమే, ఈ లోకంలో ఎవరన్నా నీ జీవితంలో ఆగుతారో ఆగరో తెలియదు, కానీ నువ్వు కేక వేస్తే, ప్రభుని పిలిస్తే, నా యేసయ్యని నువ్వు కనుక అయా హృదయపూర్వకంగా, సహోదర సహోదరి హృదయపూర్వకంగా దేవుని కనుక పిలిచినట్లయితే వెంటనే ప్రభు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నిన్ను తాకువాడు, నీ జీవితాన్ని పరిశీలించేవాడు, నీ జీవితాన్ని పరిశోధించేవాడు, పరిశీలన చేసి నిన్ను ఘనపరచువాడు. నిజమే, ఇక్కడ ఎప్పుడైతే తను ప్రభుని పిలిచాడో వెంటనే ప్రభు నిలిచిపోయాడు. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీ స్థితిని కాదు, నీ శక్తి సామర్థ్యాలను కాదు, లేకపోతే నీ పరిస్థితులు కాదు, కానీ నీ హృదయముతో నీవు ఎప్పుడైతే ప్రభుని పిలుస్తావో, హృదయాంతరంగంలో ఉండి ఎప్పుడైతే ప్రభుని పిలుస్తావో, అప్పుడే నీ కొరకు నా ప్రభు నిలిచిపోతాడు, నీ కొరకు నా ప్రభు ఆగిపోతాడు. ఆయన ఆగి వానితో చెప్తున్నాడు, వాని పిలవండి. వెంటనే పక్కనున్నారు ఒక మాట అన్నారు, ధైర్యము తెచ్చుకొనుము, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట, దేవుని పిలుపు, దేవుని మాట నిన్ను ధైర్యపరుస్తుంది, దేవుని పిలుపు నిన్ను నీ భయం నుండి విడుదల చేస్తుంది. అందుకే ఇక్కడ ధైర్యపరుస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరా, సహోదరి, నీ వేదనలో ధైర్యపరిచే దేవుని మాట నిన్ను తాకుతూ ఉంది, నీ వేదనలో దేవుని యొక్క మాట నిన్ను బలపరుస్తూ ఉంది. అందుకే ఎప్పుడైతే అప్పటి వరకు ఆటంక పోరుస్తూ ఉన్న ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు వాళ్ళే అంటున్నారు ఒక మాట, ఏమని తెలుసా, ఇదిగో నీవు పిలిచిన
ఆ రక్షకుడు ఆ దావీదు కుమారుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం గ్రహించుకుందాం. చూడండి 50వ వచనం మనం చదివినట్లయితే, అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంతటా వాడు బట్టను పారవేసి, ఏ బట్టనండి? స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ సత్యం ఉన్నది. ఏమిటంటే తను ప్రతిదినము తన జీవితంలో ప్రతిదినము ఉదయం ఆ వీధుల్లోనికి వచ్చి ఒక బట్ట పరుచుకొని అక్కడ నిలబడి గుడ్డివాడినయ్యా గుడ్డివాడినయ్యా అని కేకలు వేస్తూ ఉంటే చుట్టూ ఉన్నవారు లేకపోతే దారిపోయేవారు వారు భిక్షం వేస్తుంటే ఆ భిక్షమును సాయంత్రానికి ఆ బట్టను మూట కట్టుకొని వెళ్ళి తన జీవనాన్ని సాగిస్తున్నాడు. అంటే తన జీవితంలో ఆ జీవనానికి ఆ బట్ట చాలా ప్రాముఖ్యమే ఉంది. ఇక్కడ యేసు ప్రభువారు ఎప్పుడైతే పిలిచారో వెంటనే వాడు దిగ్గున లేచి తాను ఎన్నాళ్ళు దేని మీద ఆధారపడ్డాడో దేని మీద అయితే తను జీవనము వెళుతుందో ఆ బట్టను తీసి అవతలకు పారేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళు అంటున్నారు కదా, ఏమయ్యా రేపటి నుండి ఎలా బతుకుతావు, రేపటి నుండి ఎలా బ్రతుకుతావు, నువ్వు ఎలా జీవిస్తావు, ఆ బట్ట పరిస్తేనే కదా ప్రతిరోజు నీకు భిక్షం వస్తుంది అని అతన్ని హేళన చేయించు ఉండొచ్చు. కానీ అతని విశ్వాసం ఉంది చూడండి, అతనిలో కలిగిన విశ్వాసం, రేకెత్తిన విశ్వాసము, చిన్న నమ్మకము తన జీవితాన్ని సమూలంగా మార్చగలదు. ఆ చిన్న నమ్మకము విశ్వాసంగా రూపాంతరం పొంది ఇప్పుడు అంటున్నాడు, నేను ఇక భిక్షగాడిని కాను, ఎందుకంటే నన్ను పిలిచిన వాడు సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను పిలిచిన వాడు సర్వశక్తిమంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళాక నాకు ఈ పాతకాలపు భిక్షగాని జీవితం ఉండదిక, ఈ మరలా నేను ఎత్తుకొని భిక్షమెత్తుకోవాల్సిన అవసరం నాకు రాదు, ఎందుకంటే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అదేంటయ్యా, ఒకవేళ చేయకపోతే? దేవుడు నన్ను చూశాడు, నన్ను పిలిచాడు, నన్ను పిలిచిన వాడు ఎన్నడను విడిచిపెట్టాను. ఆ బట్టను తీసి ఇస్త్రీ వేసి లేచి ప్రభు ముందుకు వెళ్ళాడు. ప్రభు ముందుకు నిలిచాడు, యేసు ప్రభు ముందు నిలుచున్నాడు. నిలుచుండగానే యేసు ప్రభు వారు ఒక ప్రశ్న వేశారు తన జీవితంలో. చూడండి 51వ వచనం, యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వారి నడుగగా, దేవునికి స్తోత్రం, ఈ గుడ్డివాడు వచ్చాడు యేసు ప్రభు వారు ముందుకు. రాగానే దేనికోసం వచ్చాడు? అక్కడ ఒక మంచి సాక్ష్యాన్ని కూడా పలికి చెప్పాడు, నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రభు పిలుపు నాకు అందింది, నా ప్రభు యొక్క మాట నా చెవిచొచ్చింది, కాబట్టి ఇక నా జీవితంలో ఈ పాత జీవితం రాదు అని చెప్పి ఆ పట్టను పారవేసి యేసుప్రభు వారి దగ్గరికి రాగానే యేసుప్రభు వారు అడుగుతున్న ప్రశ్న, యేసుప్రభు వారు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఎవరు తెలుసా, నేను నీకు ఏమి చెయ్యగోరుచున్నాను. ఎంత ఆశ్చర్యం కదండి. ఇప్పుడు ఆ గుడ్డివాని విశ్వాసము అనేకులకు తెలియచేయటానికి ప్రశ్న యేసుప్రభు వారు వేశారు. గుడ్డివాడి విశ్వాసము వారికి తెలుసు, యేసుప్రభుకు తెలుసు. ఇప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు, ఇందాక అవమానపరిచిన వారు ఇప్పుడు అంటున్నారు, ఇదిగో ఉన్న బట్ట కూడా పారవేశాడు, ఉన్న జీవనోపాధి కూడా పారవేశాడు, ఇప్పుడు వెళ్ళి యేసుప్రభు వారి దగ్గర ఉంటే యేసుప్రభు వారు ఏమడుగుతున్నారు, నీకేం కావాలి? రే సహోదరుడా, సహోదరి, దేవుని దగ్గర నీ జీవితంలో స్పష్టత కావాలి. నీ జీవితంలో స్పష్టంగా దేవుణ్ణి అడగాలి. నీ జీవితంలో స్పష్టమైన ఆశీర్వాదకరమైన కార్యము నువ్వు పొందాలి. అంటే దేవుని దగ్గర మరుగు లేకుండా ఉండాలి. ప్రభుకు తెలీదా ఏమి కావాలో, ప్రభుకు తెలీదా ఏమి నీ జీవితంలో అవసరమే ఉన్నదో, ప్రభుకు తెలీదా నీ జీవిత గతి ఏమిటో, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. కానీ ప్రభు స్పష్టంగా అడుగుతుంది ఒకటే, ప్రభు స్పష్టంగా అడుగుతుంది ఒకటే, ఏంటో తెలుసా, నా కుమారుడా నీ జీవితంలో ఏది కొరత కాదు, ఆ కొరతలే నాకు తెలుసు, నీకు ఏమి కావాలి, శాశ్వత పరిష్కారము నీ జీవితంలో ఇవ్వటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నారు, శాశ్వత పరిష్కారము నీ జీవితంలో అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చాలా స్పష్టంగా అడుగుతున్నాడు, వాట్, నీకేం కావాలి, నీకేం కావాలి. ఈరోజు నా ప్రభు కూడా నీతో అదే అడుగుతున్నాడు,
నా కుమారుడు నా కుమార్తె టీవీ ముందు కూర్చున్న నీతో నా ప్రభుత్వ నీకేం కావాలి? కొంతమంది డబ్బు అడుగుతారు, కొంతమంది స్వస్థ అడుగుతారు, కొంతమంది హోదాలు అడుగుతారు. కానీ నువ్వు అడగవలసింది ఏంటి సార్? స్పష్టంగా స్పష్టంగా ఇక్కడ గుడ్డివాడు అడుగుతుంది అదే ఏమిటి తెలుసా? బోధకుడా, నాకు దృష్టి కలగ చెయ్యమని ఆయనతో అనెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా స్పష్టంగా అడుగుతున్నాడు, అయ్యా ఈరోజు నాకు ధనమియ్యి బలమయ్యి లేకపోతే ఆశీర్వదించు లేకపోతే నన్ను గొప్పవాణిగా చెయ్యి, ఇవేం అడగట్లేదు. నా జీవితంలో ఈ దౌర్భాగ్య స్థితికి, ఈ దయనీయమైన స్థితిలో ఉండటానికి కారణమైన దృష్టి లోపమును అనగా గుడ్డితనాన్ని తొలగించు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఏదో తెలియని గుడ్డితనం, అయ్యో నా జీవితంలో ఇది జరిగి ఈ మేలు జరగాలంటే ఈ ధనం ఉంటే అవుతుంది, లేకపోతే ఈ బలం ఉంటే అవుతుంది, లేకపోతే పలానా వల్ల సహాయం వల్ల అవుతుంది అని ఇహలోక సంబంధమైన దేవత మనకి గుడ్డితనము కలగ చేయించున్నారంట. కానీ ఈరోజు నా ప్రభువు చాలా స్పష్టంగా నీతో చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవగలవాడు వినునుగాక. స్పష్టంగా, చాలా స్పష్టంగా అయ్యా నా జీవితము ఈ అంధకారంలో ఈ బిచ్చగాని స్థితికి లేకపోతే ఈ దౌర్భాగ్య స్థితికి వెళ్ళటానికి కారణము నాలో ఉన్న గుడ్డితనాన్ని తొలగించు, నాలో ఉన్న అంధకారాన్ని తొలగించు, నాలో ఉన్న చీకటి స్థితులు తొలగించు. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ప్రభు దగ్గర అడగవలసింది, నా అవసరాలు తీర్చు, నా అక్కర్లు తీర్చు, లేకపోతే నాకు మెడలి మిథిలి అని అడగటం కాదు, కానీ నా జీవితాన్ని దౌర్భాగ్య స్థితికి వెళ్ళటానికి కారణమైన పాపపు గుడ్డితనాన్ని తొలగించు, అహంకారపు గుడ్డితనాన్ని తొలగించు. నీవు చేసే కార్యములు చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రతి ముసుగుని తొలగించాయా. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈవేళ దేవుడు నీతో సుట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఏ ముసుకైతే, ఏ గుడ్డితనమైతే నీ సంతోషాన్ని, నీ జీవితంలో ఆనందాన్ని, నీ జీవితంలో సౌఖ్యాన్ని, నీ కుటుంబంతో కలిసి ఉండవలసిన క్షేమాన్ని హరించి వేస్తుందో, ఆ గుడ్డితనాన్ని నువ్వు సమూలంగా ఈరోజు నా ప్రభు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా స్పష్టంగా ఇక్కడ అంటున్నాడు. అందుకు యేసు, నీవు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ విశ్వాసం, చూడండి, సర్వశక్తిమంతుడైన దేవుడు తన కార్యమును చేయని ఉద్దేశించి ఉండి కూడా, తాను శ్రేష్టకరమైన కార్యము చేయటానికి సంసిద్ధుడై ఉండి కూడా ఏమన్నాడంటే, నీ విశ్వాసం, ఇన్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసం. ఎస్, కొద్దిగా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు కొండను పెకలించి సముద్రంలో పారవే. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం ఉండట అసాధ్యం. నీ కొంచెం విశ్వాసము నీ జీవితంలో, సమూలమైన మార్పును తీసుకొస్తుంది. ప్రభు అంటున్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వాడు త్రోవలో ఆయన వెంట చూపు పొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నా చూడు, వెంటనే వాడు త్రోవను ఎవరి వెంట వెళ్తున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వెంట వెళుతున్నప్పుడు, ఆయన వెంట వెళుతున్నప్పుడు చూపు పొందెను. అంటే నీవు యేసు ప్రభును అనుసరిస్తే, యేసు ప్రభు వెంబడి నువ్వు నడుస్తూ ఉంటే, ఆయన మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటే, నీ మీద ఉన్న ప్రతి పొరలు, ప్రతి ఒక్క ముసుగులు నా ప్రభు తొలగించేస్తాడు. నా ప్రభు సమూలంగా తొలగించి వేసి శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నా ప్రభు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రియ సహోదరా, సహోదరి, ఈరోజు ఈ వేళ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వినుచున్న ఓ సహోదరుడ, ఓ సహోదరి, చూచుచున్న ఓ సహోదరుడ, సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, ఆ గుడ్డివాడు భిక్షం ఎత్తుకుంటూ తన జీవితం దౌర్భాగ్యంగా ఉంటే, ఒకవేళ నీలో ఆనందము, సంతోషము, సౌఖ్యము లేని గుడ్డితనం ఉందేమో, కానీ ఈరోజు నా ప్రభు నీ జీవితంలో సమూలమైన మార్పు ఆయన వెంబడిస్తే చాలు,
ఆయన వెంబడిస్తే చాలు, నీ జీవితంలో సంపూర్ణమైన మేలు జరుగుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరా, సహోదరి, నా ప్రియ స్నేహితుడా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితంలో కప్పబడిన ప్రతి పొర తొలగించిపోవాలి. నూతనమైన జీవపు వెలుగు నీలో ప్రకాశించాలి. నీ జీవితంలో నూతన మేలు పొందాలి అని నీవు ఆశపడినట్లయితే ఇప్పుడు నాతో పాటు ఏకీపించు, ప్రార్థనలో ఏకీపించు, ప్రార్థనలో ఏకీపించు. నీతో నా దేవుడు ఈ పూట ఈ వేళలో దేవుడు నీతో మాట్లాడను ఉద్దేశించున్నాడు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. నువ్వు ఎక్కడుంటే అక్కడ, ఎక్కడుంటే అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపించు. మహిమందాసునుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా రక్షకుడా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, దావీదు కుమారుడా, మా రక్షకుడు, మా విమోచకుడా, మీకు వందనాలు. ఈ వేళలో నీ ప్రియబిడ్డలు ఎంతగానో వారి జీవితంలో వేయబడిన ప్రతి ముసుగు, ప్రతి చీకటి, ప్రతి అంధకారము తొలగించడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఎరిగి మీ సన్నిధానంలో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. నీ వెలుగు ప్రకాశించును గాక వారి జీవితంలో, నీ వెలుగు చేత వారు నింపబడుతురు గాక, వారి జీవితము నూతనమైన ఒరవడిలో నిలబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపా హస్తము వారి మీద ఉంచండి, నీ దయగలిగిన హస్తము వారి మీద ఉంచండి. అలనాడు ఆ గుడ్డి భర్తమైన పిలిచినట్టుగా ఈరోజు మీరు పిలిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన కార్యములు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపల బిడ్డను బలపరిచి దీవించమని శ్రేష్టకరమైన నీ మహిమకరమైన హస్తాలకు అప్పగిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. ప్రభునందు ప్రేమైన వారలారా, అక్షయ అభిషేకమని ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీలో చాలామంది బలపడుతున్నారని నమ్మి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మా పరిచర్ల కొరకు ప్రార్థించండి, మా పరిచర్ల కొరకు సహకరించండి. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపిద్దాం, దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం, దేవుని యొక్క రక్షణను అనేకులకి దేవుని పేరట అందిద్దాం. అందుకు మీరు కూడా మాతో కలిసి దేవుని మహింపరుస్తారు కదా. మరొకసారి మీ అందరికీ నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ప్రభు యేసుక్రీస్తు దాసుడును మీ స్నేహితుడైన పాస్టర్ ఏఎస్ వాసు వందనాలు. మీ ప్రార్థన అవసరతల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే మా సెల్ నంబర్స్ 9290-526278.